Ready to move in premium triplets villas at Kollur APR Projects. APL ఎన్నికల వేళ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్టుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ చెక్ పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లుగా తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు సరిహద్దు ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల వద్ద సోతాలను మరింత విస్తృతం చేస్తున్నామని వివరించారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసు బలగాలు ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకుంటున్నట్లుగా తెలిపారు. అయితే తనిఖీల్లో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవహరించాలని బృందాలను ఆదేశించినట్లుగా సీఈఓ వివరించారు. ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల విలువకు పైగా నగదు, లిక్కర్, డ్రగ్స్, ఇతర వస్తువులు జప్తు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఓటర్లను ప్రలోభపరిచే నగదు, లిక్కర్, డ్రగ్స్, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై నిఘా ఉంచామన్నారు. అంతరాష్ట్ర చెక్పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్పోస్టుల ద్వారా పోలీస్, ఎక్సైజ్, ఇన్కంటాక్స్, ఫారెస్ట్, ఈడీ, ఎన్సీబీ, ఆర్పీఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు పైబడి ఓటర్లను ప్రభావితం చేసే వస్తువులపై నిరంతరం నిఘా కాస్తున్నట్లుగా సీఈఓ చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.